దగ్గరలో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామిని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితుడు సుభాష్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనకి సంకష్టహార చతుర్థి రాబోతుంది కాబట్టి అసలు విశిష్టత గురించి తెలియచేయండి. తప్పకుండా తెలియజేస్తానమ్మ. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం గజాననం భూతగణాది సేవితం కపిత్రజం జంభూ ఫలసార భక్షణం ఉమాసుతం శోక వినాశకారకం నమామి విఘ్నేశ్వర పాద పంకజం శ్రీ మహాగణాధిపతయే నమః. సంకష్టహర చతుర్థి చాలా ప్రత్యేకమైనటువంటిది అని చెప్పుకోవచ్చు. సనాతన ధర్మంలో సంకష్టహర చతుర్థి అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటి నియమంతో కూడుకున్నటువంటి అంశం. ఇది గణపతికి అంకితమైనటువంటి రోజు. గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి, అలాగే ఈ పేరులోనే ఒక ప్రత్యేకత, ఒక మ్యాజిక్ ఉంది. ఏంటంటే సంకష్టహర చతుర్థి అంటే సకల దారిద్రములను సకల కష్టములను హరింపజేయునటువంటిది అని సంకష్టహర చతుర్థి. అది చతుర్థి రోజున చేసుకుంటే గనక సకల దారిద్రములు సకల కష్టములన్నీ కూడా హరింపజేసేటటువంటిది అని అర్థం. అందుకే సంకష్టహర చతుర్థి అంటే జీవితంలో మనిషి అనేటటువంటి జీవి ఎప్పుడూ కూడా సుఖదుఖాలకు లోనై ఉంటాడు, అతీతుడుగా సుఖదుఖాలకు లోనై ఉంటాడు. కాబట్టి మన జీవితంలో కష్టాల నుంచి అధిగమించాలి, కష్టాల నుంచి బయటపడాలి అనడానికి ఏదైనా సులువైనటువంటి మార్గం ఏదైనా ఉంది? భగవంతుడు సృష్టించిన సృష్టిలో కొన్ని కొన్ని తిథివార నక్షత్ర ముహూర్త యోగాలకు కొన్ని కొన్ని దూరం చేసేటటువంటి లక్షణాలు ఉంటాయి అంటే గనక అది సంకష్టహర చతుర్థి అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే గనక ఈ సంకష్టహర చతుర్థి రోజున చేయవలసినటువంటి ధర్మాచరణ, కార్యాచరణ, అలాగే భగవంతునికి మనం ఎలాంటి కైంకర్యాలు చేయాలి, ఏం చేస్తే భగవంతుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మన మీద పడి మనలో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగిస్తాయి అని చెప్పేటటువంటిదే ఈ సంకష్టహర చతుర్థి. అలాగే విఘ్నేశ్వరుడు సర్వగణాలకు అధిపతిగా నిలిచాడు కాబట్టి విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన వల్ల సిద్ధి, బుద్ధి, జ్ఞానము, విద్య, ఐశ్వర్యం ఇవన్నీ కూడా గణపతి ద్వారా కలిగేటటువంటి అంశములు. కనుక ఈ గణపతి యొక్క అనుగ్రహం ఉండడం చేత మనకు ఆటంకాలు దూరమవుతాయి, అలాగే ఐశ్వర్యం కలుగుతుంది. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందుల నుండి మనం అధిగమించడానికి ఈ సంకష్టహర చతుర్థి అనేటటువంటిది మనం ఉపయోగించుకుంటాము. అలాగే ఈ సంకష్ట చతుర్థి చంద్రోదయానికి చాలా ప్రత్యేకత. ఎప్పుడైతే చంద్రోదయం నిండుగా ఉంటూ ఉంటుందో ఆ సమయంలో భగవంతుని యొక్క వ్రతము చేసి ఆ చంద్రదర్శనం అయిన తర్వాత మనం ఉపవాస దీక్షను వదలాలి అని అర్థము. ఎవరైతే సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేస్తారో, ఎవరైతే సంకష్టహర చతుర్థి అనేటటువంటి నియమాన్ని పాటిస్తారో వాళ్ళకు ఉపవాస దీక్ష, అలాగే బ్రహ్మచర్య దీక్ష, అలాగే భూమి మీద పడుకోవడము, అలాగే వాళ్ళు ఎప్పుడు ఆ రోజంతా కూడా ఉపవాస దీక్ష వహించి చక్కగా స్వామివారి యొక్క ఆరాధన చేసుకోవడం, స్వామివారిని నిరంతరం మననం చేసుకోవడం అంటే స్వామివారి యొక్క నామం మననం చేసుకోవడం వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి దీక్ష. ఆ సమయంలో ఎవరు ఇంటి దగ్గర తినకూడదు, అలాగే ఆ రోజు నిండుగా ఉపవాస దీక్షను వహించి చంద్రోదయమైన తర్వాతనే ఉపవాస దీక్ష విరమించాలి అనేటటువంటిది దీని యొక్క ప్రత్యేకమైనటువంటి నియమం. చాలా ఆలయాలలో కూడా ఈ సామూహికంగా సంకష్టహర చతుర్థి వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు, హోమాలు కూడా చేస్తూ ఉంటారు. మోదక హోమం, గణపతికి ఇష్టమైనటువంటి మోదక యాగం చేస్తూ ఉంటారు. చక్కగా ఈ యొక్క సంకష్టహర చతుర్థి అనేది ఒక రోజు ఒక నెలలో చేసుకునేట్టుగా చాలా మంది సంవత్సరాల కాలం పాటు ఈ యొక్క వ్రతాన్ని ఆచరిస్తూనే ఉంటారు, ఉపవాస దీక్షను చేస్తూనే ఉంటారు. అలాంటి వారికి ఏమవుతుంది అంటే గనక సంకష్టములు, కష్టములు దూరమైపోతాయి, అనుకున్నటువంటి పనులు సజావుగా పూర్తవుతాయి. ముఖ్యంగా స్త్రీలకు వివాహం కానటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ వివాహ యోగం కోసము ఈ యొక్క సంకష్టహర గణపతి యొక్క వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అలాగే జీవితంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో ఎవరైనా బాధపడుతున్నటువంటి వారు ఉంటే గనక ఈ సంకష్టహర చతుర్థి యొక్క ఉపవాస దీక్షను గనక వాళ్ళు నిత్యంగా ఆరాధన చేసుకున్న, ఉపవాస దీక్షను చేసుకున్న వాళ్లకు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అని ఈ యొక్క దీనిలో సంకష్టహర చతుర్థి నియమంలో కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గణపతి అనేటటువంటి వాడు లక్ష్మీ గణపతి అని కూడా వినాయకుడికి ఒక పేరు, అంటే లక్ష్మీ కటాక్షాన్ని కురిపించడానికి కూడా గణపతి సాక్షిగా ఉంటాడు. కాబట్టి ఆ యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కూడా మనకి ఇది చాలా అనువైనటువంటిదిగా కూడా దీని గురించి చెప్పుకోవచ్చు అమ్మా. అంటే గురుగారు, ఏ రాశుల వారంటే ఆ రోజు ప్రత్యేకంగా చేస్తే పూజ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందంటారు?
అయితే ఇక్కడ రాశుల విషయానికి వస్తే కనుక తప్పకుండా మేష రాశి వారు చేసుకోవచ్చు, అలాగే వృశ్చిక రాశి వారు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మేషరాశి వారికి వృశ్చిక రాశి వారికి రాష్ట్రాధిపతి కుజుడు అవుతాడు కాబట్టి ఈ యొక్క కుజదోషం ఉన్నటువంటి వారు కానివ్వండి, అలాగే ఆర్థిక కుజుడు దేనికి కారకుడు, ఆరోగ్య కారకుడు, ఆర్థిక పరమైనటువంటి అప్పుల బాధకు కారకుడు కుజుడు అవుతాడు కాబట్టి ఎక్కువగా మీరు చూడండి మేషరాశిలో వృశ్చిక రాశిలో పుట్టినటువంటి వారికి విపరీతమైనటువంటి అప్పుల బాధలు కుటుంబ సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. తద్వారా ఇలాంటి విషయాలు ఇలాంటి అంశాలు ఎవరికైనా తమ జీవితంలో నడుస్తున్నాయి అంటే గనక ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని అనేటటువంటిది చేసుకోవడం ద్వారా, లేదా మాకు వ్రతం కుదరదండి మాకు బయట చాలా బిజీ వర్క్ ఉంటుంది అని అన్నటువంటి వాళ్ళు కూడా ఉపవాస దీక్షను చేసి ఆ రోజంతా కూడా చక్కగా ఉపవాస దీక్షను చేసి గణపతి యొక్క నామస్మరణ చేసుకుంటే కూడా ఆ ఉపవాస దీక్ష చేసినటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. తద్వారా కూడా ఎన్నో ఆటంకాలు ఎన్నో విఘ్నాలు కూడా దూరం అయిపోయేటటువంటి అవకాశాలు దీని ద్వారా కలుగుతాయి. కనుక అలాగే ఇది శతభిష నక్షత్రయుక్తంగా రాబోతుంది. కనుక ఏలినాటి శని ప్రభావం ఉన్నటువంటి వారు, అలాగే జన్మస్థానంలో శనిదశ నడుస్తున్నటువంటి వారు, అలాగే పుట్టుకతోనే శని మహర్దశలో పుట్టినటువంటి వారు తప్పకుండా ఈ సంకష్ట చతుర్థి రోజున వీలైతే లక్ష్మీ గణపతి హోమాన్ని చేయించుకోండి. అలాగే ఆ రోజున వీలైతే గనక మీకు జీవితంలో ఇవన్నీ చేసే అదృష్టం లేదు, మాకు చేసే అవకాశం లేదు, మాకు చేసే సమయం లేదు అన్నారనుకోండి, ఏమవుతుందంటే ప్రవాళ గణపతి అనేటటువంటిది ఒక లాకెట్ దొరుకుతుంది. ఆ ప్రవాళ గణపతి యొక్క లాకెట్ ఏదైతే ఉంటుందో ఆ రోజున మేము హోమం చేసి పంపిస్తామన్నమాట. చాలామంది అవి తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారు మాకు ఇలాంటి అవకాశం లేదండి, ప్రతి నెల మేము ఇలా ఉండడం కుదరలేదు అన్నారనుకోండి, ఆ ప్రవాళ గణపతి అనేటటువంటి దొరుకుతుంది. అది మీ మెడలో ధరించుకోండి. అది మెడలో ధరించుకోవడం ద్వారా కూడా మీకు ఎన్నో రకాలైనటువంటి విజయాలు సంప్రాప్తవుతాయి. ఎన్నో రకాల ఉంటుంది. మేము ప్రతి సంకష్ట చతుర్థి రోజు ఏం చేస్తామంటే లక్షమోదక యాగం అనేటటువంటిది చేయించడం జరుగుతుంది. కాబట్టి ఆ రోజున ఏం చేస్తామంటే చాలామంది ఆ లాకెట్ కోసం సంప్రదిస్తూ ఉంటారు. కాబట్టి ఆ లాకెట్ ఏదైతే ఉంటుందో గణపతి ప్రవాళ గణపతి యొక్క లాకెట్ అది ఆ యొక్క యాగంలో పెట్టి దానికి పూజ చేసేసి ఆ యొక్క పూజ చేసినటువంటి ఆ గణపతి లాకెట్ని ప్రతి ఒక్కరికి ప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది. కనుక అది మీ మెడలో ఉంటే కనుక మీకు గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహము ఎప్పుడూ కూడా మీకు దొరుకుతుందమ్మా. ఒకవేళ తీసుకున్న తర్వాత ఏమైనా నియమాలంటూ పాటించాలండి? నియమాలంటూ దానికి ప్రత్యేకమైన రోజు అంటూ వేసుకో? అయితే నియమాలంటూ ఏమి ప్రత్యేకంగా ఉండదు, ఎందుకంటే అది గణపతి యొక్క రక్షగా ఇస్తాము. గణపతి యొక్క రక్షగా ఇచ్చేటటువంటి దాంట్లో ప్రత్యేకమైనటువంటి ఆహార నియమాలు కానివ్వండి, భోజనాది నియమాలు కానివ్వండి, ఇలాంటివి ఏమీ ఉండవు. కాకపోతే అది రక్షగా భావించేసి మిమ్మల్ని ప్రొటెక్షన్ చేయడానికి, మిమ్మల్ని ఒక రక్షగా ఉండడానికి, గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందడానికి ఈ యొక్క ప్రవాళ గణపతి ధరించుకోవచ్చు. పిల్లలు మొండితనం చేస్తున్నటువంటి వారు కానివ్వండి, కోపం ఎక్కువగా ఉన్నటువంటి, ఎందుకంటే కుజమహర్దశలో పుట్టినటువంటి వారు కానివ్వండి, అలాగే మంగళవారం రోజు పుట్టినటువంటి వారికి కానివ్వండి, కోపము ఆవేశము ఉద్రిక్తత చాలా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాంటి వారు కానివ్వండి ఈ యొక్క గణపతి లాకెట్ ధరించుకోవాలి. వివాహం కానటువంటి వాళ్ళు, అలాగే గణపతి యొక్క అనుగ్రహం మాకు సంపూర్ణంగా కావాలి అని అనుకునేటటువంటి వాళ్ళు ఈ ప్రవాళ గణపతి యొక్క లాకెట్ రక్షగా ధరించుకుంటే గణపతి యొక్క అనుగ్రహంతో ఉండటంతో పాటు మనకు జీవితంలో ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఆ పనులలో ఎలాంటి ఆటంకాలు ఉండకుండా ఉండడానికి ఆ ప్రవాళ గణపతి అనేది మీకు ఒక రక్షణగా ఉంటూ ఉంటుంది. ఆ రోజు ఏమైనా ప్రత్యేకమైన మంత్రం కూడా జపిస్తే మంచిది అంటారా? ఇప్పుడు మనకు ప్రతి సంకష్టాల చతుర్థి అనేటటువంటిది ప్రత్యేకమైనటువంటిది, కనుక చేసుకోలేనటువంటి వారు మాకు స్వామివారి యొక్క దీక్ష తీసుకుంటాము, చక్కగా ఉపవాస దీక్ష ఉంటాం, ఓం గం గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుకోవచ్చు, లేదా శ్రీ లక్ష్మీ మహాగణాధిపతయే అనేటటువంటి మంత్రాన్ని కూడా చదువుకుంటే గనక చాలా మంచి జరిగే అవకాశం ఉంటుందమ్మా. చాలా చక్కగా తెలియజేసే గురుగారు, ధన్యవాదాలండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.